జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్స్ అందరినీ రెగ్యులైజేషన్ చేయాలని కోరుతూ కాంట్రాక్టు లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్లోని దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. జూన్ 2, 2014 నాటికి 5 ఏళ్ల సర్వీసు ఉన్నవారిని రెగ్యులైజేషన్ చేస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన రాష్ట్రంలో సుమారు 2100 మంది రెగ్యులైజేషన్ కు అర్హత పొందలేదని తెలిపారు. ఇప్పటికీ ప్రతి కాంట్రాక్టు లెక్చరర్స్ కు 14 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీసు అనుభవం ఉన్నప్పటికీ రెగ్యులైజేషన్ చేయకపోవడం పట్ల నెల్లూరు జిల్లాలో జూనియర్ కళాశాలలో పనిచేసే 100 మంది కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులైజేషన్ కు నోచుకోలేక ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి కాంట్రాక్టు లెక్చరర్స్ అందరినీ రెగ్యులైజేషన్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు లెక్చరర్స్ జేఏసీ లెక్చరర్స్ లలితారెడ్డి, బాలగురవయ్య, పూర్ణిమ, విజయకుమారి, సుహాసిని, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా వీధిని పడి ఈరోజు మానసికంగా మేము చాలా దిగులు పడిపోతున్నాము. మా పట్ల మీరు ఏమైతే చెప్పారో దాని ప్రకారం అందరినీ ఆ కండిషన్ ఏదైతే చెప్పారో 5 సంవత్సరాల కండిషన్ మీరు సడలించి పెద్ద మనసుతోటి కాంట్రాక్ట్ అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను సార్. దయచేసి మీరు రేపు రాబోయే రోజుల్లో మీరు ఏమైతే క్యాబినెట్ ఉంటుందో దాంట్లో సవరించి 10 సంవత్సరాలు పైన ఉన్న ఒక్కొక్కరిని ఈ రోజుకి ఒక్కొక్కరు 14 సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవం, సర్వీసు, అర్హత అన్నీ కలిగి విద్యార్థులకు ఎంతో బోధన చేస్తున్నాము. మా సర్వీసులను కూడా మీరు మానవత్వంతో కనికరించి మా ఉద్యోగాలందరూ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాదు తమరు చాలాసార్లు సందర్భాల్లో 101-75 అని ఒక దృఢ సంకల్పంతో మీరు ముందుకెళ్తున్నారు. మేము కూడా అదే సార్. మీరు 3618 మంది ఇంటర్మీడియట్ లెక్చరర్స్ ఉంటే 3618 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులర్ మనం ఎందుకు చేయకూడదు? మన ప్రభుత్వం వచ్చినాక అందరికీ రెగ్యులర్ చేసి మీ పేరు అందరి హృదయాల్లో నిలిచిపోయేటట్టు ఒక నిర్ణయం తీసుకోవాలని మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చివరి కోరిక కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ చేయాలనుకున్నారో అదే కోరికని మీరు ఎక్కువ మందిని చేసేసి రెగ్యులర్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ లెక్చర్ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5, 6, 2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.